వెల్కమ్ టు ఐఫై నెట్వర్క్. వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ రూపొందించిన లక్ష్మీ సెంటియా చిత్రంపై మరో పిటిషన్ దాఖలైంది. ఈ చిత్ర విడుదలను ఎట్టి పరిస్థితుల్లో ఆపాల్సిందే అంటూ టీడీపీ ప్రతినిధి నటి దివ్యవాణి ఏపీ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయడం ఆసక్తికరంగా మారింది. మరో 2 రోజుల్లో లక్ష్మీ సెంటిఆర్ విడుదలకు సిద్ధమవుతున్న వేళ టీడీపీకి చెందిన దివ్యవాణి ఆ చిత్ర విడుదలను ఆపమంటూ రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించడం కొత్త డ్రామాకు తెరతీసింది. ఈ చిత్రాన్ని వాస్తవాలకు విరుద్ధంగా తెరకెక్కించారంటూ దివ్యవాణి తన ఫిర్యాదులో పేర్కొన్నారు. టీడీపీ నేత అయిన ఎన్టీఆర్ జీవిత కథను వైసీపీకి చెందిన నేత నిర్మించడం కుట్రల్లో భాగమేనని, అందుకే ఈ చిత్రాన్ని ఎన్నికల వేళ విడుదల చేయరాదంటూ దివ్యవాణి ఫిర్యాదు చేశారు. అంతేకాకుండా ఎన్నికల సంఘం నియమావళి ప్రకారం ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా బయోపిక్లు విడుదల చేయరాదనే నిబంధన ఉంది. దాని ప్రకారం లక్ష్మీ సెంటిఆర్ విడుదలను నిలిపివేయాల్సిందే అంటూ దివ్యవాణి చంద్రబాబు నాయుడుపై తనకున్న స్వామి భక్తిని ప్రదర్శించడంపై వైసీపీ నేతలు సెటైర్లు వేస్తున్నారు. 16 ఏళ్ల యువకుడు 1982 నుంచి టీడీపీకి ఓటేస్తున్నాడని చెప్పినప్పుడే దివ్యవాణి మైండ్ ఏ రేంజ్లో పనిచేస్తుందో అర్థమైందని వైసీపీ నేతలు ఎద్దేవా చేస్తున్నారు. అన్ని పనులు పూర్తి చేసుకుని ఈ నెల 29న ప్రపంచవ్యాప్తంగా సినిమాను రిలీజ్ చేసేందుకు ఆర్జీవీ అండ్ టీం ప్రయత్నిస్తున్న సంగతి తెలిసింది. ఎన్నికల కమిషన్ సహా అన్ని వైపుల నుంచి రిలీజ్కి క్లియరెన్స్ వచ్చేసిందని చిత్ర యూనిట్ ప్రకటించింది. ఆ మేరకు రిలీజ్ తేదీతో పోస్టర్లు ముద్రించింది. ఈ చిత్రాన్ని ఓవర్సీస్లోనూ అత్యంత ప్రతిష్టాత్మకంగా రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. నేను మీ భద్రం. మీరు చూసిన వీడియో నచ్చితే లైక్ కొట్టండి, ఇంకా బాగా నచ్చితే షేర్ కొట్టండి. Hi everyone, I'm Nandini Rai. Please do subscribe to i5 Network. Hi guys, this is Priyanka Jalkar. You're watching me on i5 Network. For more interesting videos and film updates, please subscribe to i5 Network. Hi, this is Ramya Paspaleti. Please subscribe to i5 Network. Please watch and subscribe i5 Network. Please subscribe to i5 Network. Hi, nenu mee Madhunandan. Please subscribe to i5 Network and please support i5 Network. Thank you.